పేట్ల బురుజు మెటర్నిటీ హాస్పిటల్లో గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్కి రావడం కాస్త లేట్ అయినా ఓపీ చిట్టి దొరకటం లేదు. సిబ్బందితో పాటు ఎక్విప్మెంట్ కూడా లేక రోజుల తరబడి రిపోర్ట్స్ కోసం తిరగాల్సి వస్తోంది. లిఫ్ట్లు పనిచేయకపోవడంతో 9 నెలల గర్భిణీలు కూడా 3 ఫ్లోర్లు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. కార్పొరేట్ ఆసుపత్రిలా కనిపిస్తున్న పేట్ల బురుజు మెటర్నిటీ ఆసుపత్రి పరిస్థితి మేడిపండు సామెతలాగా ఉంది. 5 ఏళ్ల క్రితం 20 కోట్లకు పైగా ఖర్చుతో కొత్త బిల్డింగ్తో పాటు కొంత ఎక్విప్మెంట్ సమకూర్చినా ఇక్కడికొచ్చే పేషెంట్లకు హాస్పిటల్ ఏమాత్రం సరిపోవడం లేదు. రోజువారీ ఓపీ 1300 నుంచి 1500 వరకు ఉండగా 462 బెడ్స్ కెపాసిటీ మాత్రమే ఉంది. ఇక ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల తాకడికి అనుగుణంగా సిబ్బంది లేకపోవడంతో గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజు 60 మందికి పైగా డెలివరీస్ అవుతున్నా అందుకు సరిపడా బెడ్స్ లేక ఒకే బెడ్ పై 2 ముగ్గురిని పడుకోబెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ట్రీట్మెంట్ అయితే జర మామూలుగా బాగానే చూస్తుండ్రు, కాకపోతే కానీ బెడ్స్ అయితే ఇట్లా చేసి ఇచ్చేస్తుండ్రు. ముగ్గురని బలంతంగా తెచ్చేస్తారు, వద్దంటే కూడా తెచ్చేస్తారు. దాని మీద బెడ్ల మీద నా ప్రాబ్లమ్ సార్, టూ మచ్ ప్రాబ్లమ్ బాత్ కన్నా తమిళ సెక్యూరిటీ కల్ లేడీస్ కూడా కలదారా అని పాస్ పాస్ దియా మేరే సామ్నే ఇక పేషెంట్ గా వాపి కుచ్ హల్కా మసలా ప్రాబ్లమ్. పేట్ల బురుజు హాస్పిటల్లో అడ్మినిస్ట్రేషన్ సరిగా లేకపోవడంతో చాలాసార్లు పిల్లల మిస్సింగ్తో పాటు గర్భిణీలకు టెస్టుల్లో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. లోపలికి వెళ్లాలన్నా బయటకు రావాలన్నా డబ్బులు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేషెంట్ల బంధువులు. 3 లిఫ్ట్లు రిపేర్లలో ఉన్నా వాటిని రిపేర్ చేయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 9 నెలలు నిండిన వారిని కూడా నడిపిస్తున్నారని మండిపడుతున్నారు. నిర్లక్ష్యం లోన్ ఎవరికైతే ఇచ్చామో వాళ్ళ వాళ్ళనే అడిగితే లేడీస్ కడుతున్నామో లేడీస్ గెదిరిస్తుండ్రు, జెంట్స్ ఏమో లోన్కి పంపిస్తలేరు. ఇక్కడ బయట ఉన్న మేమేమో టెన్షన్ తీసుకున్నాల. వాళ్ళు ప్రెగ్నెన్సీ 9 మంత్స్, ఈరోజు రేపు డెలివరీ పెట్టుకొని 3 ఫ్లోర్లు ఎక్కించి దింపిస్తున్నారు. లిఫ్ట్ కూడా పనిచేస్తలేదు. అందులో ఈ మూల నుంచి ఆ మూలకు పంపిస్తుండ్రు, ఆ మూల నుంచి ఈ మూలకు పంపిస్తుండ్రు. పెయిన్స్ వచ్చిన వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉందంటున్నారు. ఒక నర్సును పెట్టుకుని నర్సులను కల ఒక 10 మంది ప్రెగ్నెన్సీతోని ఈరోజు రేపు డెలివరీ అయ్యే వాళ్ళు కంటిన్యూ నడుస్తున్నారు. వాళ్ళు హాస్పిటల్ కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దిన బెడ్స్ సంఖ్యను పెంచకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. పైన మరో ఫ్లోర్ కడతామని హామీ ఇచ్చినా ఇంతవరకు కట్టలేదు. స్టాఫ్ సమస్యకు తోడు చాలా ఎక్విప్మెంట్స్ రిపేర్లలో ఉండడంతో గంపడాసతో వచ్చిన పేషెంట్లు మరో ఆసుపత్రికి టెస్టుల కోసం వెళ్లాల్సి వస్తోంది. మొత్తం 6 యూనిట్లు ఉన్న పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉండడంతో మరో 4 యూనిట్స్ అవసరమని అంటున్నారు అధికారులు. ఇప్పుడు మా హాస్పిటల్లో గతం కన్నా 40% ఓపీ పెరిగిందండి. డెలివరీ సంఖ్య కూడా మాకు 25-30% డెలివరీ సంఖ్య పెరిగింది. ఇన్ని బెడ్స్ 460 బెడ్స్ హాస్పిటల్ అని డిజైన్ చేసిన దానికన్నా చాలా ఎక్కువగా మనకి తాకడు ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మాకు 4th ఫ్లోర్ ఇస్తే వార్డ్స్ కొంచెం కంజెషన్ తగ్గి పేషెంట్స్ కొంచెం కంఫర్టబుల్ ఎక్కువ ఉంటుందండి. పేట్ల బురుజు మెటర్నిటీ హాస్పిటల్ గతంతో పోల్చుకుంటే కొంత వసతులు పెరిగినా పేషెంట్లు కూడా రోజు రోజుకు పెరుగుతుండడంతో సమస్యలు వస్తున్నాయి.